ముఖ్యమంత్రి వర్యుల అధ్యక్షతన విద్యాశాఖ మరియు వైద్యశాఖ అధికారులతోటి మంత్రులతోటి ఈరోజు రాష్ట్రంలో మరి కరోనా మహమ్మారి వ్యాప్తి మీద మరి నెలకొన్న పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కోణాల్లో రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద, ఈ యొక్క కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశలో మరి ముఖ్యంగా వ్యాప్తి చెందకుండా ప్రధానంగా స్కూళ్ళల్లో దీన్ని నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముందుగా 1 నుంచి 9వ తరగతి క్లాసుల్ని సస్పెండ్ చేస్తూ క్లాస్ వర్క్ను మొత్తం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1 నుంచి 9వ తరగతి క్లాసులు రేపటి నుంచి సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ప్రధానంగా కోవిడ్ వ్యాప్తికి ప్రధానమైన ఒక టార్గెట్ కింద వైద్యశాఖ అధికారులు మరి వైద్యశాఖ సిబ్బంది చూస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాలంటే మరి ముఖ్యంగా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉంచే ఏర్పాట్లు చేయాలి. వారికి ముఖ్యంగా వీటి మీద అవగాహన కల్పించడం, మరి వీరికి సంబంధించినటువంటి చర్యలు ప్రోటోకాల్స్ అన్ని తీసుకున్నా కూడా మరి ఈ ట్రావెలింగ్ దీంట్లో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున క్లాస్ వర్క్ను 1 నుంచి 9వ తరగతి వరకు క్లాస్ వర్క్ను సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.